దేవరా ట్రైలర్ చూసారన్న? చూశాను. ఎలా అనిపించిందన్న? మరో కోణంలో చూపించారన్న అన్నని. సించేస్తాం మూవీకి మాత్రం అయితే మీసం అని చెప్పి మీసం మేలేసి తొడగొట్టి చెప్తున్నా. అన్న సినిమా బ్లాక్ బస్టర్, పగలైతే రైతు ఉండదు, అన్న వస్తే ఎదురే ఉండదు. నిజమైందా? ఎవడి ఏమి ట్రోల్ చేసినా ఏం పీకేది లేదు, ఏం చేసేది లేదు. అన్న విజువల్స్ చూసి పిచ్చి పీక్స్ లో వెళ్ళిపోయినాయి నాకైతే. ఆయన మూవీ కోసం కటింగ్ కూడా సేమ్ అలానే వేయించుకుంటున్నా, హెయిర్ కూడా. ఆయన మూవీ ఖచ్చితంగా వెళ్ళాలి 100%. ఆ మూవీ చున్నోడు పెద్ద వేస్ట్ గాడు, రియల్ చెప్తున్నా, వేస్ట్ గాడు. 4 సంవత్సరాల తర్వాత పులి మళ్ళీ వేట మొదలు పెట్టింది. 1 సంవత్సరం కాదు, 4 సంవత్సరాల తర్వాత పులి వేట మొదలు పెట్టింది. అన్న సినిమా హిట్ పక్క, ఎదురే లేదు దీనికైతే. ఆ సరి చెప్ప ఫైట్ అయిందన్న, అసలు అర్థమవుతు లేదు ఆ గాలిలో ఉన్న, అసలు అసలు ఊహించలేదన్న, అసలు అన్న నీ కోణంలో చూస్తాను. వాళ్ళు ఎన్నో అనుకుంటారన్న, వాళ్ళు ఇంకా ఆయన ప్రతి ఒక్కటి ఫ్లాప్ అయ్యాయి. ఏ హీరో ట్రోల్ చేసేవాడు ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తూనే ఉంటాడు. బడ్జెట్ పెట్టి సినిమా తీసి, ప్రాణం పెట్టి సినిమా తీసిందే అది. 4 సంవత్సరాల తర్వాత అన్న మూవీ వస్తుంటే వాళ్ళు ట్రోల్ అనే చేస్తారు, ఇంకోటి అనే చేస్తారు. వాళ్ళ వ్యూస్ కోసం 100 చెప్తారు వాళ్ళు. అంటే బ్రదర్ ఇప్పుడు స్టోరీ లైన్ మారలేదు, ఆశ్చర్య లాగానే ఉంది. అవి 2 రోజులు ఎందుకు టైం తీసుకున్నారు అంటున్నారు కొరటాల శివని. అప్పుడైతే చిరంజీవి గారు డైరెక్షన్ చేశారు కాబట్టి ఫెయిల్ అయిందన్న. ఇప్పుడు కొరటాల శివనే డైరెక్షన్ చేశారు కదా, సో దాన్ని మీరేమంటారు సార్? అన్న ఏదో 4 నిమిషాలు చూసి నువ్వు సినిమా మొత్తం చెప్తానంటే ఎట్లా ఒప్పుకుంటావు అన్న? నువ్వు 4 నిమిషాలు ఎవడో చూసి వాడు ఏదో బాగాడని చెప్పేస్తే ట్రోలింగ్ చేశాడంటే అది ఫ్లాప్ అవుతుంది అంటావా? చెప్పు, ఫ్లాప్ అవ్వదన్న మూవీ. వాడు ఏదో మామూలే, ఆయన ఏజ్కి ఆ క్యారెక్టర్ సెట్ అవుతుంది కాబట్టి ఆ క్యారెక్టర్ తీసుకున్నారు అంతేగాని అది ఇది ఒకటే ఉంటుంది. వాడు ఎవరు అందరు తప్పులు చేస్తారు, ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కడు పాస్ కాదు. ఆయన ఫెయిల్ అయిపోయింది మూవీ అది, డాక్టర్ క్వశ్చన్. ఇది మాత్రం పక్క బ్యాక్ బస్టర్. వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళు వేసినా చూడకన్నా వాళ్ళకి ఏం తెలుసు, తిని తాగి తిరిగి రోడ్ల అమ్మడి తిరిగే కొడుకులకి. అన్న మూవీ మస్తు ఉంటది, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఎదురే లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం బీస్ట్ సినిమా మ్యూజిక్ కాపీ కొట్టారు అంటున్నారు. ఆ మ్యూజిక్ చూస్తే కానీ అలాగే అనిపించింది, చాలా మంది అదే అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అన్నోడు ఎవడోడు, అన్నోడు ఎవడాడు, కొనొచ్చి కొట్టుమను. మీకు లైవ్ చూపిస్తాను, దాన్ని మీరు ఒప్పుకుంటారా? ఆడేందుకు కొడతాడు, నాది వచ్చి కొడతాడు. ఏంది వాడేందుకు కొడతాడు అన్న? మాకు తెలుసు అన్న గురించి, వానికి ఏం తెలుసు బొచ్చు. వాడేదో రోడ్లో ఉన్నాడు అయితే గట్లనే ఉంటాడు, పిచ్చులు అని చూడకుండా ఇంకా తిట్టొద్దు, ఇంకా బూతులు వస్తాయి మనకి. అన్న గురించి మాట్లాడితే చీరేస్తాం, నరుకుతాం అట్లా ఒక్కొక్క అని చూడకి. సముద్రంలోనా ఆ విజువల్ చూస్తే పిచ్చి ఎక్కిపోతుంది అన్న, ఫైరింగ్స్ కానీ ఆ లుక్కే వేరన్న. తండ్రి క్యారెక్టర్ అనే లుక్ అస్సలు పీక్స్ లో వెళ్ళిపోయింది నాకైతే, వేరే లెవెల్. అన్న 4 నరికితే చాలు, పొలిమేరలే అన్ని, పొలికేకలే పొలిమేరలే, దున్ను నరికినట్టు నరకుడు ఎవడే. కానీ సినిమా రిలీజ్ రోజు గుర్తెట్టుకోండి, సెప్టెంబర్ 27 పక్క శాలిటీ లేస్తా. ఎవడే కానీ ఎక్కువ మాట్లాడితే కొద్ది పగలు తింగుతాం, ఎవడు తగ్గలేదు పండగ రోజు మాకు. అంటే సినిమా బాగాలేదు కాబట్టి పగలు కొడతాం, సినిమా మంచిగా ఉంటే ఆటోమేటిక్ థియేటర్ కి వస్తారనే కాన్ఫిడెంట్ NTR ఫ్యాన్స్ చెప్పట్లేదు అంటున్నారు కదా. ఎవరు అన్నారు? ఎవరు అనలేదు ఇవన్నీ. మేము ఎప్పుడు అన్నాం? ఇప్పుడు సినిమా బాగాలేదని చెప్తే గుద్దవాళ్ళు తింటాం మీరు అన్నారు. అంటే బాగాలేదు అంటేనే కదా, బాగుంటే ఎట్లనే చూస్తారు కదా. బాగలేదు అంటే మీరు డామినేట్ అంటే భయపెట్టి అంటే రాజకీయం అంటే దాని గుండాయిజం చేసి చూపిద్దాం అనుకుంటున్నారా సినిమా? రాజకీయం అంతే గుండాయిజం అది, నువ్వు ఏమనుకున్నా ప్రాబ్లం లేదు. ఒకటి చెప్తా చూడు, ట్రోల్ చేసే కొడుకులు ఎట్లనే చేస్తారు. మన ఎవరు వాడు సినిమా తీశారు లారీ ఏదో అని, వాడిని ఏదో వాడు ఏదో వాడు డబ్బులు పెట్టి తీసుకుంటే వాడిని ట్రోల్ చేసి వాడిని, వాడి సినిమా హిట్ కాకపోయినా హిట్ చేశారు వీళ్ళు. వాళ్ళు మామూలే లక్ష చెప్తారు వేస్ట్ కాళ్ళ నాయన్ని. మాకు తెలుసు అన్న గురించి, 4 సంవత్సరాల తర్వాత ఈ వేట ఎట్లుంటది అనేది. ఏదంటే కొత్త కోణం సముద్రంలోని కాన్సెప్ట్ అనేది, తండ్రి కొడుకులు అనేది సూపర్ హిట్, ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అన్న మూవీ. ఆ లుక్స్ చూసారా, చిరుత కళ్ళు అన్న కళ్ళు ఒకటే ఉంటాయి, సేమ్ టు సేమ్ చూసుకోసారి.